లీడర్ అంటాడు. 2009లో మీకు టికెట్ రాకపోవడానికి కారణం అంత బలమైన నాయకుడిగా ఉన్న మీరు అంటే ఇండివిడ్యువల్ గా ఇండిపెండెంట్ గెలిచారు. సో ఆ రకంగా మీకు రెండు సార్లు దురదృష్టం. రెండు సార్లు నాకు ఈ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓటు కొరకు ఆయన రకరకాల స్కీములు పెట్టి చాక్లెట్లు పంచినట్టు పంచితే ప్రజలకి అంటే ఒక రకంగా మభ్య పెడతారు. బీఆర్ఎస్ పెట్టి భారతీయ జనతా పార్టీ అదే కూన శ్రీశైలం గౌడు ప్రజల బిడ్డగా నన్ను గెలిపించుకుంటే ఎమ్మెల్యే గారి కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నాయో భూ కబ్జాలు రా వసూలకి ఎగబడ్డరు ఎక్కడ చూసినా. అంటే ఈరోజు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా మీరు ప్రతిపక్షంలో ఉన్నా ఈరోజు కూడా పబ్లిక్ మిమ్మల్నే ఎక్కువ అప్రోచ్ అవుతారు. భారతదేశంలోనే కాకుండా ఆల్ ఓవర్ కంట్రీలో కూడా బుల్లాపూర్ పీఠం పైన డబుల్ ఇంజన్ సర్కార్ బీఆర్ఎస్ పార్టీని మీరు ఎదుర్కోలేక సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి కేసీఆర్ ఫ్యామిలీ గారు 14 కన్నా ముందే ఉంది. ఆయన అసలు సిసలైన టీఆర్ఎస్ నికాస్ కార్యకర్త అనుకుంటున్నా. నువ్వు ఒక బట్టేబాజ్ గానివి, నువ్వు ఆ రోజు ఈ రోజు ఏం మాట్లాడినా చూసుకొని చెప్పి. ఒకవేళ టీడీపీ బీజేపీ పొత్తు కనుక మళ్ళీ మీకు టికెట్ నిరాకరిస్తే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు ఉంచుతున్నట్టు ఎవడైతే బయట వస్తుందో. 4800 గ్రూపులు ఉన్నాయండి, ఇంటూ 10 మంది వేసుకుని 48000 మందికి పూన శ్రీశైలం గౌడితేనే పేదల బిడ్డ పేదలకు ఉపయోగపడు. డబ్బులు ఇచ్చాం కాబట్టి నువ్వు నాకు ఓటేసావు, సో నేను నీకు లయబిలిటీ లేదు, నువ్వు నన్ను అడిగే హక్కు లేదని. ఓట్లు వచ్చినప్పుడు చేసే సిస్టమ్ ఒక తీరు, ఓట్లు గెలిచిన తర్వాత మై ఇండిపెండెంట్ ఎమ్మెల్యే హైదరాబాద్ మే జీతే సాబ్ ఆప్కే సదారత్ మే కామ్ కర్నే కా మోకా మిలే భారతీయ జనతా పార్టీ మే. అప్పట్లో ఎంట్రీ నెంబర్ ఆఫ్ ఫ్యాన్ మేము. అప్పట్లో కేసీఆర్ చెప్పిండు మన ఆస్తి ఒక రకంగా ప్రజల్ని సోమవేరులు చేశారు గవర్నమెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు SRP Live.